అపహాస్యం చేసే విధంగా ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సిగ్గుపడే విధంగా ఈ చంద్రబాబు నాయుడు చేసిన వ్యవహార తీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఈ ఒక స్కామ్స్టర్ కింద ఒక ఫ్రాడ్స్టర్ కిందన షెల్ కంపెనీలు పెట్టిచి ఆంధ్రప్రదేశ్ ఎక్స్చకర్ నుంచి గవర్నమెంట్ ఎక్స్చకర్ నుంచి అక్షరాల 371 కోట్ల పాతిక లక్షల రూపాయల్ని ఏ రకంగా స్వాహ చేశారు మనీ లాండరింగ్ అయ్యింది ఒక షెల్ కంపెనీల ఫ్రాడ్స్టర్ మాస్టర్స్ ని పెట్టుకొని ఏ రకంగా ఒక 70 80 కంపెనీలు పెట్టుకొని మనీ ఎన్రూటింగ్ చేపించుకొని ఈ ఒక స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరు చెప్పి ఏ రకంగా మోసానికి పాల్పడి ఈ స్కిల్ కార్పొరేషన్ అనేది ఒక యంగ్స్టర్స్ బాబొస్తే జాబ్ వస్తదన్న చెప్పిన వ్యక్తి నిలువున ప్రజల్ని నైపుణ్యం పేరుతో యువతని ఏ రకంగా దగా చేసాడు అనేది ఇవాల ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యావత్ యువ లోకాన్ని ఒక్కసారి చూడమని చెప్తా ఉన్నా ఇవాల సిమెన్స్ కంపెనీతో ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రమేయంతో ఏదైతే అగ్రిమెంట్ చేసుకొని 90% సిమెన్స్ ఇండియా పెడతారు 10% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పెడతారని చెప్పి 300 వాళ్ళ ఒక్క పెన్నీ కూడా వాళ్ళు ట్రాన్స్‌ఫర్ చేయకుండా పూర్తిగా ఈన చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలిసింది కానీ మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నా ఏపీఎస్డీసీ ఎస్ఎస్డీసీ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి గతంలో ఈ కార్పొరేషన్ లేదు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని తర్వాత సబ్సిక్వెంట్ గా ఈ ఒక 371 కోట్ల రూపాయలు డిజైన్ టెక్ కంపెనీకి మళ్ళించి అక్కడి నుంచి ఇంకొక షెల్ కంపెనీస్ ని ఏసీఏ అనే ఒక షెల్ కంపెనీ పీవీఎస్పీ అనే ఒక షెల్ కంపెనీ స్కిల్లర్ ఒక షెల్ కంపెనీలను పెట్టుకొని అలాగా ఆ యొక్క ట్రీ చూస్తే ఒక 70 షెల్ కంపెనీలను పెట్టుకొని కొన్ని కంపెనీస్ సింగపూర్ లో కూడా ఉండి మరి మనీ లాండరింగ్ జరిగి ఆ మనీ లాండరింగ్ ద్వారా ఏ రకంగా ఈ డబ్బుల్ని డైవర్ట్ చేసి ఈ ఒక ఇల్లీగల్ కరప్షన్ కి పాల్పడ్డారు అనేది ఇవాల ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా మరి అంతే కాకుండా ఇవాల ఈ చంద్రబాబు నాయుడు గారు నేను పేర్లు కూడా చెప్తున్నాను ఈ ఈ ఒక సిమెన్స్ ఇండియాకి సంబంధించి సుమన్ బోస్ అనే ఒక వ్యక్తి ని పెట్టుకొని ఆ బేస్ చేసుకొని స్టార్ట్ చేసి ఈ వికాస్ కాన్వెల్కర్ అనే ఒక వ్యక్తి ద్వారా ఈ ఒక డిజైన్ టెక్ కంపెనీని ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా స్టేట్ గా సిమెన్స్ కంపెనీ దగ్గర నుంచి రాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏ రకంగా ఫండ్ డైవర్ట్ చేస్తారని ఇవాల మేము ప్రశ్నిస్తా ఉన్నాం మరి ఇవాల ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు సత్య హరిశ్చంద్రుడి తర్వాత నేనే అని చెప్తా ఉంటాడు మరి ఇలాంటి చెప్పుకునే వ్యక్తి మరి ఈ రకమైన హిందీలో చెప్తా ఉంటారు ఇత్నా బడా గోటాలా అంట అని చెప్తా ఉంటారు ఇంత పెద్ద స్కామ్ కి పాల్పడ్డాడు ఇదొకటే కాదు ఈ జస్ట్ ఏంటంటే ఈ ఒక మచ్చుతనకల్ లాంటివి ఇప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ అయితే గానేవండి ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధించి స్కామ్ అయితే గానేవండి ఈ ఒక కార్పొరేషన్స్ ని ఏర్పాటు చేసి ఏ రకంగా స్కామ్లకు పాల్పడ్డారు అనేది నేను ఒక్కసారి ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ ఆరు షెల్ కంపెనీల్ని పెట్టుకొని దాని ద్వారా ఏ రకంగా చేసుకుంటూ వచ్చారు అనేది ఒకసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా ఎన్ని కేసులు మీ పైన ఉన్నాయి మీరు ఎన్ని కేసులపైన మీరు స్టేల్ తెచ్చుకొని బయట ఉన్నారు అని ఇవాల మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాల ఒక్కసారి
ఒక సామెది చెప్తాను 1000 గొడ్డలు తిన్న రాబందు కూడా ఒక చిన్న గాలివానకి పడిపోయిందంట రాలిపోయిందంట అలాగా ఒక్కసారి ఈ చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలు ఇవాల ఈయన ఏదో ఒక సింపతి గెయిన్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇవాల మనం సోషల్ మీడియాలోనూ వార్తల్లోనూ చూస్తా ఉన్నాం వీళ్ళు కొన్ని కొన్ని చిన్న చిన్న పచారీ షాపుల్ని కెల్లి కోటల్ని వీటిల్ని మూయించే కార్యక్రమం చేస్తున్నారు అంటే దేనికి చేస్తున్నారు అని అడుగుతా ఉన్నా ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు చెప్పారు ఒకవేళ నేనే గనక అవినీతికి పాల్పడితే నన్ను నడి రోడ్డుపైన ఊరి తీయండి అని చెప్పేసి ఇదే చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గతంలో మరి దీన్ని ఏమంటారు అని అడుగుతా ఉన్నా ఈ ఒక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ని ఏమంటారు అని అడుగుతా ఉన్నా మీరు ఒప్పందం చేసుకున్నది 90% ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభు 90% ప్రైవేట్ కంపెనీ అయిన సిమెన్స్ ఇండియా పెట్టాల్సింది పోయి 10% ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టాలి దాంట్లో 10% డబ్బు కూడా పూర్తిగా గవర్నమెంట్ ఎక్స్చకర్ నుంచి వచ్చిన డబ్బుని పూర్తిగా డైవర్ట్ చేసి దాన్ని స్వాహ చేసి మొత్తం అంతా కూడా మింగి ఇవాల మీరు సానుభూతి పొందే కార్యక్రమము చేస్తా ఉన్నారు మరి దీన్ని స్కామ్ అనకపోతే ఏమనుంటారు చెప్పమని ఈ చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నా నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఇప్పుడు మనం తరచు డైలీ లైఫ్ లో చూస్తా ఉన్నాం మనకు కొన్ని ఫోన్కి మెసేజ్లు వస్తా ఉంటాయి ఏమైనా మెసేజ్లు వస్తా ఉంటాయి అంటే మీకు ఒక లాటరీ వచ్చింది కోటి రూపాయల లాటరీ వచ్చింది ఆ కోటి రూపాయల లాటరీ మీరు అందుకోవాలి అని అంటే మీరు ఒక 10,000 రూపాయలు కడితే మీకు ఆ కోటి రూపాయల లాటరీ అందుతుంది అని చెప్పేసి మనకు మెసేజ్లు వస్తూ ఉంటాయి చాలా మంది అమాయకులు ఏం చేస్తారని ఉంటారంటే సరే ఒకసారి 10,000తో ట్రై చేస్తే పోయిందే ఉంటుంది కోటి రూపాయల లాటరీ వస్తుంది కదా అని చెప్పేసి ఆ 10,000 కట్టే కార్యక్రమం చేస్తూ ఉంటారు ఇవాల ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ టైప్ లాటరీ ముఠాకి రారాజు కింద తయారు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముని తీసుకుని వెళ్ళి ఈ లాటరీలా కట్టి ఈ డబ్బుల్ని మింగే కార్యక్రమం చేశాడు సింపుల్ ఇది ఇవాల మనం ప్రజాస్వామ్యంలో ఇవాల మనము నిత్యము ఈ మోసాలు జరిగినాయి ఆ మోసాలు జరిగినాయి అని చిన్న చిన్న మన మోసాలు చూస్తూ ఉన్నాం ఈయన వైట్ కాలర్ పైన వేసుకుని తెల్ల చొక్కా వేసుకుని ఈ రకంగా మోసానికి పాల్పడిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా మరి ఇలాంటి స్కామ్ల్ని ఇలాంటి మోసాలు చేసే వాళ్ళని అరెస్టులు చేయకపోతే ఇంకా వీళ్ళని తీసుకొచ్చి సింహాసనాల మీద కూర్చోబెడతారా అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గతంలో ఓటుకి కోట్ల దాంట్లో అడ్డంగా దొరికిపోయి మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చెప్పిన వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు కోట్లను అడ్డు పెట్టుకుని ఆయన బయట తిరుగుతూ ఉన్నాడు